యాసంగిలో వరి పంటకు అవకాశం కల్పించాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని కాసాల కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం నాడు రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యాసంగి వరి వద్దు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాసాల వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. యాసంగి వరి పంటకు అవకాశం కల్పించాలని కౌలు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వమే వరి వేస్తే ఉరి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని రైతులు మండిపడ్డారు. అనేక అభివృద్ది కార్యక్రమాలను గాలికి వదిలేసి కేవలం కాళేశ్వరం ఎవరికి ఉపయోగం కోసం చేస్తున్నారని వారు దుయ్యబట్టారు. కేవలం కాంట్రాక్టర్ల నాయకుల కమిషన్ కోసమే ఉపయోగపడుతుందని వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతుల పక్షాన ఉండదా లేదంటే కార్పొరేట్పై ఆధారపడి ఉంటుందా తేల్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెబుతున్నప్పటికీ రైతులు కూడా ప్రత్యామ్నాయ పార్టీల వైపు మొగ్గు చూపుతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఒకవేళ ఊరి వద్దంటే రైతులందరూ కలిసి రోడ్డు ఎక్కవలసి వస్తుంది, కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వం ఏదైతే వరిని మానేయాలని చెప్తున్నదో దాన్ని విరమించుకోవాలి. ఖచ్చితంగా ఇప్పటిలాగానే వరి కొనుగోలు కేంద్రాలను తెరిచి యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.